వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో జాస్తి చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ సైకో 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 అంటున్నారు, నాకు ఇప్పటికి కూడా అర్థం కావడంలో ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. 10-12 మంది ముఖ్యమంత్రులు చూశా, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కేంద్రంలో చూశాను, రాష్ట్రంలో చూశాను. ఇలాంటి విచిత్రమైన నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు. అందుకే నేను పూర్తిగా 5 కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే, కంటి నిండా నిద్రపోవాలంటే, మన భవిష్యత్తు ఉండాలంటే, మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్ష ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా, అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది. 5 సంవత్సరాలకు మరుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు. ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ శాపాలే ఈరోజు మనందరం అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం అందరిని కోరుతున్నాను. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు అంటే, తెలుగుదేశానికి జనసేన ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ కానీ ఇవన్నీ బ్రౌజ్ చేస్తారు, వెబ్సైట్లన్నీ బ్రౌజ్ చేస్తారు, ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పడింది. 5-4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని, సహకరించమని. మీకు ఓటుంటే రేపు మీ ఓటు వేస్తే తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయం